ఎట్లాగో జనం ఎట్లాగో మనకు ఓటేసేవాళ్ళు ఓటు వేయట్లేదు కాబట్టి ఆవిడ జనం ఓటైనప్పుడు అదేదో మర్యాదగా అంటే ఓటు వేయించుకుని అమర్యాదగా మేము జాతీయ పార్టీ అని చెప్తున్నారు కదా, భారతదేశం అంతా లేకపోయినా కూడా జాతీయ పార్టీ అని చెప్పుకుని పెద్ద పెద్ద బీరాలు పోతుంటారు. ఆ బీరాలు పోకుండా మర్యాద కాపాడుతాకి మర్యాద కాపాడుకుంటాం కోసం మరీ సిగ్గుపోద్దామని భయపడి అంటే వాళ్ళు కాళ్ళే చెప్తారన్నమాట. ఆల్రెడీ క్యాండిడేట్ని పెట్టేశారు, సింబల్ ఉంటుంది రేపు పద్దెన అక్కడ. మేము బహిష్కరించామంటే ఏంటి దాని అర్థం ఏంటి? మీరు బహిష్కరించడా బహిష్కరించకపోయినా ప్రజల్ని, ప్రజలు మిమ్మల్ని ఎప్పటికే బహిష్కరించారు కాబట్టి మీరు నుంచున్నా నుంచోపోయినా ఒకటే, పెద్ద తేడా ఏం లేదనేది ప్రజలు భావిస్తున్నారు. అంటే నిన్నదాకా నిమ్మగడ్డ రమేష్ కుమార్ని అడ్డం పెట్టుకుని డ్యాన్స్ ఆడారు, ఇవాళ డ్యాన్స్ ఆడటానికి అవకాశం లేకుండా ఒక నిష్పక్షపాతంగా నికార్స్గా పనిచేసి ఒక ఆఫీసర్ వచ్చేప్పటికి భయపడిపోతున్నారు. మీరు మొన్నటిదాకా పెట్టాలని ఎందుకు చెప్పారు? మీరే ఎన్నికలు పెట్టాలి పెట్టాలని కోర్టులకు కూడా వేశారు కదా, ఇప్పుడు ఏమైంది? అంటే మున్సిపల్ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో జనం మిమ్మల్ని చావచేత కొట్టారు కాబట్టి ఈ ఎట్టాగో మండలాల్లో కూడా చచ్చిపోతాం ఎందుకులే, ఇవన్నీ మర్యాద కాపాడుకుందాం అని చెప్పి, లేదా దుకాణం సర్దేయాలి పార్టీ సర్దేయాలని చెప్పని దొంగ ఆలోచనతో ఇది తప్పుకోవడమే తప్పితే, అంటే మర్యాద కాపాడుకునేది అంటే చాలా జాగ్రత్తగా పెద్ద మనిషిలాగా మర్యాద కాపాడుకుంటాకి తప్పితే ప్రజలు అట్టాకు సిద్ధంగా ఉన్నారు ఫ్యాన్ గుర్తు కొట్టేయటాకి, తెలుగుదేశం పార్టీని మిగతా పార్టీలందరినీ కూడా ఓడిస్తాకి. మీరు నుంచున్నా నుంచోపోయినా రిజల్ట్ ఏం తేడా ఉండదు. తిరుపతి ఎన్నిక, తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో గడిచిన ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ వస్తుందనే అంచనాలో మేము ఉన్నాం. దానికోసమే ప్రజలను సమాయత్తం చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలంగా ఉన్న ప్రతి ఓటుని కూడా బూత్కు తీసుకొచ్చే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. ఏముంటుంది, పారదర్శకంగా జరుగుతున్నాయి, కేంద్ర ఎన్నికల సంఘం జరుగుతుంది ఎలక్షన్స్. ఇవి మీరు కోరుకున్నట్టే అన్ని చోట్ల కెమెరాలు ఉంటాయి, అన్ని చోట్ల మేము పంచాయతీల ఎలక్షన్లోనే కెమెరాలు పెట్టించాం, మున్సిపాలిటీ ఎలక్షన్లోనే కెమెరాలు పెట్టించాం. ఇది ఎంపీ, ఎంపీ ఎలక్షన్కి ఎందుకు ఉంటుందో, ఎందుకు ఉండవు కెమెరాలు? అంటే ఏ ఎన్నిక జరిగినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఫ్యాన్ గుర్తుకు తప్పితే అసలు మీరేం చేశారని ఓటు ఆశిస్తారు ప్రజల దగ్గర నుంచి? గత 5 ఏళ్ళు ప్రజలు మీకు 5 ఏళ్ళు అవకాశం ఇస్తే 5 ఏళ్ళు మీరు దుర్వినియోగం చేసుకుని ప్రజల్ని కాలదని ఇవాళ ఇంకా ప్రజల కోసం, ప్రజల ఓటు కోసం ఎలా ఆశిస్తారు? మీకు ఏం అర్హత ఉందని తెలుగుదేశం పార్టీకి కానీ బీజేపీకి కానీ ఏం అర్హత ఉంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఓటు అడగటానికి, ప్రజల దగ్గర ఓటు ఆశించటానికి? ఎంత హేయమైంది అది! మళ్ళీ ఆంధ్రాన్ని మోసం చేసినట్టే మళ్ళీ పక్క రాష్ట్రంలో దక్షిణాదిలో మరి పాండిచేరిని కూడా మోసం చేయడానికి, పాండిచేరి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి కూడా తయారైపోయారు కదా. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే మిన్నగా జగన్ గారి పట్ల విశ్వాసంతో అంటే నమ్మకంతో ఉన్నారు. ఖచ్చితంగా ఇది మీరు పోటీ చేసినా, తెలుగుదేశం పార్టీ కానీ మిగతా పార్టీలు పోటీ చేసినా, మేము పోటీ నుంచి తప్పుకున్నామన్నా ప్రజల తీర్పు మాత్రం భిన్నంగా ఉండే పరిస్థితి లేదు. ప్రజల తీర్పు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పట్ల ఏకపక్షంగా ఉంటుంది. లోకేష్ గారు ఎన్ని, ఆయన ఎల్ బోర్డు కట్టుకు తిరుగుతున్నాడు. ఆ ఎల్ బోర్డు కూడా ఆయన సాధారణంగా 30 రోజుల్లో టైం అయిపోద్ది ఎల్ బోర్డుకి డ్రైవింగ్ లైసెన్స్ అప్పుడు. ఈయన 30 కాదు 30 ఏళ్ళు అయినా కూడా ఎల్ బోర్డు ఇంకా మెడలో రాజకీయాలు ఏలాడే పరిస్థితి కనపడుతుంది. ఆయన 30 ఏళ్ళు రాజకీయాలు చేసినా కూడా ఇంకా ఎల్ బోర్డుదని ఉంటాడు. ఎంత నేర్చుకున్నా ఆయన ఇంకా పూర్తిగా పాస్ అవ్వలేకపోతున్నాడు. ఏంటిది ఆయన చెప్పేది? మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అవ్వగానే చెప్పాడు, ఏం చేద్దాం బాబు, మనం ఊహించింది ఒకటి జరిగింది ఒకటి, మోడీ బొటాబొటీగా పాస్ అవుతాడు, మన అవసరం మన ఓట్లు అవసరం అవుతాయి అనుకున్నాం, మన ఎంపీలు అవసరం అవుతారు అనుకున్నాం, ఏం చేస్తాం, మన దురదృష్టం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దురదృష్టం, మోడీ గారికి పెద్ద మెజార్టీ వచ్చేసింది కాబట్టి అని చెప్పి ఆ రోజే చెప్పాం. ఏం మోసం చేశారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం ఏర్పాటు అవ్వకముందే ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే చెప్పాడు. ఇంకా ఈ మతిమరుపు లోకేష్ గారు అయినా గుర్తున్నట్లేవు ఇవన్నీ.
దిక్కుమాల రాజకీయాలు చేస్తున్నాడు ఆయన. చిల్లర ప్రచారం ఏప్రిల్ ఫూల్ గురించి ఏ ఐటమ్ అయినా రాయొచ్చు. అలాంటి ఐటమ్లు రాసి ఇన్ని లక్షల మంది కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం మంచిది కాదు. మేము అందుకే యాజమాన్యం కూడా లీగల్గా మేము వెళ్తాం. ఇప్పటికే ప్రెస్ కౌన్సిల్కి కంప్లైంట్ ఇచ్చాం, లీగల్గా కూడా మేము వెళ్ళడానికి సిద్ధపడ్డాం. మీరు స్పష్టంగా ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చి సంవత్సరం పూర్తయింది. ఆ రోజు కూడా దేశంలో ఎప్పుడూ ఎక్కడా జరగని విధంగా ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ఇతర పార్టీ వాళ్ళకి వైసీపీ వాళ్ళు నామినేషన్ వేయకుండా ఎనానమత్ చేసుకోవడంలో కానీ, వేసిన తర్వాత దౌర్జన్యంగా విత్డ్రాలు చేయించడంలో కానీ, ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ 1% 2% ఎనానమత్ జరిగాయి. ఫస్ట్ టైం 20-25% ఎనానమత్ చేసుకున్నారు ఇతర పార్టీలకు అవకాశం లేకుండా. అది ఒకటి. రెండవది, సంవత్సరం తర్వాత ఎన్నికలు జరుగుతున్న ఈ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ మిగతా రాజకీయ పార్టీల నుంచి నామినేషన్లు వేసినటువంటి వ్యక్తులకి భయపెట్టి డబ్బులు ఇచ్చి లొంగ తీసుకొని చాలామందికి లొంగ తీసుకున్నారు. అందుకే మా డిమాండ్, ఈరోజు డిమాండ్ కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, అన్ని రాజకీయ పార్టీలు ఏకైక డిమాండ్, మీరు ఏదైతే గత సంవత్సరం ముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్గా నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్లు పెట్టమని మా డిమాండ్. ఏదో మేము రాజకీయంగా అడగడం కాదు. ఆ రోజు సాక్షాత్తు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి హోమ్ సెక్రటరీ గారికి లేఖ రాశారు, ఇక్కడ ఎన్నికలు సజావుగా జరగలేదు, పోలీసులను ఉపయోగించుకొని దౌర్జన్యం చేసి ఎనానమత్ చేసుకున్నారు, ఇతర పార్టీ క్యాండిడేట్లకి నామినేషన్ వేయడానికి అవకాశమే ఇవ్వలేదని అచ్చెన్నాయుడు రామానాయుడు రాయలేదు, సాక్షాత్తు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాశారు, మేమందరం డిమాండ్ చేశాం. కాబట్టి మళ్ళీ ఈరోజు ఉదయం కూడా ఆవిడ ఛార్జ్ తీసుకున్నటువంటి అరగంటలోనే ఒక రాజకీయ పార్టీగా ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏమ్మా కొత్తగా నువ్వు వచ్చావు, మేము ఎప్పటి నుంచో మా డిమాండ్, మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం, కానీ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వమని మేము రిప్రజెంటేషన్ చేశాం. ఆవిడ కూడా నేను లీగల్గా చూసి సైన్ అయినటువంటి నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. అది వచ్చిన తర్వాత అప్పుడు మేము నిర్ణయిస్తాం. మా డిమాండ్ అయితే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి, మళ్ళీ కొత్తగా ఎలక్షన్లు పెట్టాలి, అప్పుడు ఆలోచిస్తాం ఏం చేయాలి. ప్రస్తుతానికైతే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి, అందరికీ నామినేషన్ వేసే అవకాశం ఇవ్వాలి, ఇవ్వమని చెప్పి డిమాండ్ చేశాం. గతంలో చేశాం, అన్ని పార్టీలు చేశారు. మళ్ళీ రేపు ఇప్పుడే నేను చూశాను, రేపు మళ్ళీ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినట్టు ఇప్పుడే నేను వార్తల్లో చూశాను. మళ్ళీ రేపు పార్టీ తరఫున వెళ్తాం, రేపు డిమాండ్ చేస్తాం. ఆ నిర్ణయం వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలో మేము ఆలోచన చేస్తాం, కానీ ఇప్పుడు వచ్చిందంతా తప్పుడు, ఇంకా ఆలోచనే లేదు, అసలు ఆ చర్చే రాలేదు. మా డిమాండ్ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి, కొత్త నోటిఫికేషన్ ఇమ్మని చెప్పి డిమాండ్ చేస్తున్నాం, దాన్ని కట్టుబడి ఉన్నాం.